బలవంతరావు గారు ఈ చెట్టుకి అద్దె వసూలు చేసి తీసుకురామని నన్ను పంపించారు. ఏమిటి అద్దె? ఎప్పుడు పడితే అప్పుడు డబ్బు నా దగ్గర ఎక్కడ ఉందో భైరవ, కావాలంటే ఫ్రీగా జాతకం చెప్తాను, అద్దె గుణానికి తెలియజేస్తామని చెప్పు. ఏంటయ్యా నువ్వు నాకు జాతకం చెప్పేది? జాతకం నేను చెప్తాను చూడు. నీ చేతిలోని రేఖల ప్రకారం నీకు జాతకం చదవటమే కాదు పంచాంగం చదవటం కూడా రాదని క్లియర్ గా రాసు. బావా చాలా కరెక్ట్ గా చెప్పాడు కదా. అరవకుండా కూర్చో, ఎక్కువగా వాజమంటే మెడలు పట్టుకుని బయటికి వెళ్తాను. ఈ చేతిలో ఉన్న జాతకం ప్రకారం నీ పెళ్ళం ఒక బీటు కానిస్టేబుల్ తో లేచిపోయింది. నా చేతుకు నాగడి పైకి నీకే తెలిసినట్టుగా ఉంది. ఇంకా చెప్పి ఇంకా చెప్పాలంటే ఫీజు కావాలి. కనీసం ఈ చెట్టుకే అద్దె కట్టుకోలేని దీన స్థితిలో ఉన్నాను. నా దగ్గర ఫీజు ఎలా వస్తుంది నాయన? ఫ్యూజ్ లేకపోతే బలి పెలగదు, ఫీజు లేకపోతే బ్రెయిన్ పనిచేయదు. వస్తాను బాబు అద్దె. అది సరే గాని అద్దె ఇవ్వలేకపోతే ఇవ్వలేని బాబు అని చెప్పాలి గాని మా బలవంతరావు గారిని పట్టుకుని బండబూతులు తిడతావా? అయితే చెప్తాను. అయ్యో బాబు భైరవా, అయ్యో నేను బలవంతరావుని తిట్టానా? అయ్యో వీడు రావడం ఏమిటి, ఈ బీజేమిటి, నేను తిట్టడం ఏమిటి? అయ్యో భైరవా. హలో ఏక్ మినిట్, సరుకుల కోసం షాపింగ్ వెళ్ళారా? షాపింగ్ వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. సారీ నేను అలా అనుకున్నాను. అది సరే గాని కొత్త స్వాత వచ్చింది చదివారా? ఇంకా లేదండి. ఇంకా లేదండి అంటే ఎలా అండి? ఇందులో నీ మీద మనసాయిరా అన్న సీరియల్ ఉంది, అద్భుతం. నాకంత తీరిక ఎక్కడండి? అయ్యో తీరిక లేదంటే ఎలా అండి? మనిషి అన్న తర్వాత ప్రతి వారు రోజుకొక్క నవల చదివితే మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను రోజు బోల్డ్ నవల చదువుతాను, అందుకే నాకు మెంటల్ అదే బోల్డ్ అంత మెంటల్ మెచ్యూరిటీ అనుకోయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమనగర్ చక్రవాకం, ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదండి. అబ్బా ఇంకా అర్థం కాలేదు అన్నది నవల పేరండి. చక్రవాకం, మధుమేహం, నువ్వు సూపర్, నేను డూపర్, నిన్నే పెళ్ళాడతా లేదంటే మన్నేస్తా. ఎలా ఉంది? ఎవండోయ్ ఏంటండి? మీరండి? అవును నేనండి. ప్యాసింజర్ రైల్ లో బేజీ మాత్రం అమ్మే వాళ్ళకి దండకం ఏంటి? అబ్బే చదువుకోవడానికి ఏ ఏ నవల్స్ మంచిగా ఉన్నాయంటే ఇవి ఇవి బాగున్నాయని చెప్పాను అంతే. సరే నిన్ను అద్దోషులు చేసుకుంటా, అదేం చేసావు? ఏవి చేయటం ఏంటండి? రేపు సాయంత్రం లోపు అందరూ నయా పైసలతో సహా ఇచ్చేస్తానారు ఒక్కరు తప్ప. వాడేవాడు భైరవ శాస్త్రి. వాడేమన్నాడు? ఏవి వెళ్ళలేదు. ఆ బలవంతరావు గారి బాబు నాటాడే ఈ చెట్టు. ఇక్కడ చెట్టు, పుట్ట, నిప్పు, నీరు, శ్మశానం అన్ని మాకు దేవుడిచ్చిన వరాలు. ఆ జానబెత్తురు గాడు, కొంగమొహం గాడు కింద డోలేసుకుని డొక్కులో బొట్టెట్టుకుని. వాడు అన్నాడో లేదో నాకు తెలుసు కానీ వాడికన్నా డబుల్ గా అంటున్నావు నా డౌట్. అయ్యా బాబోయ్ వాడన్నట్టే మీ డిప్పసెవుల మీద ఉట్టండి, ఇవన్నీ ఆడే అన్నాడు. రేయ్ అయితే వాడు బ్యాడ్ టైం వచ్చిందన్నమాట చూస్తాను. ఓహో భైరవ ఇలాంటి లెగ్గు ముళ్ళో కరలో ఎక్కడ వెతికినా దొరుకుతున్నాయి. ఓ భైరవ భైరవ భైరవ, అయినా ఈ లెగ్గు ఎప్పుడో లారీ యాక్సిడెంట్ లో పోవాల్సి ఉండేనే. చాలిపోతుందే. ఏం పర్వాలేదు భైరవ, త్వరలోనే పోతుంది. అమ్మో ఎవరు భైరవ మీరంతా? అది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది భైరవ. అయినా జాతకం చూపించుకోవడానికి పూలో పళ్ళో తీసుకొని అవుతుంది కదా, చేతిలో చైన్లు గొడ్డలు కత్తులేమిటి భైరవ? అలా చూస్తారా? నరకండి. ఎందుకు అరుస్తావు? నరకమన్నది మిమ్మల్ని కాదు, మీ అంకల్ చెట్టుని. మమ్మల్ని నరకమన్నారని భయపడ్డాం? మిమ్మల్ని నేను నరుకుతాను. ఎవరో కొట్టలే. అయ్యో ఎంత పవర్ఫుల్ గా ఉంది, ఎంత దివ్యంగా ఉంది. ఏంటి నా గొడ్డల? కాదు భైరవ, గొడ్డల్ని పట్టుకున్న నీ చెయ్యి. ఓహో అసలు చెయ్యా? కాదు మోకాలు. అదేం కాదు భైరవ, ఆ చేతిలో ఉన్నటువంటి అదృష్ట రేఖలు చోళీకా పీచే క్యాహే అని నాట్యం చేస్తున్నాయి భైరవ, నాట్యం చేస్తున్నాయి. ఏంటి నా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నావా? అదేం కాదు భైరవ. హే భైరవ 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 భైరవ, నువ్వు పుట్టిన తర్వాత ఒక సైకిల్ యాక్సిడెంట్, రిక్షా యాక్సిడెంట్, జీవో, కారో, రైలో, ప్లెయినో ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి ఉండాలే. జరిగిందే అనుకో. ఇప్పుడు ఏంటంట? నీకేంటి, ఎవరికైనా జరుగుతుంది భైరవ. నువ్వు నోరు ముయ్యి, నీ వల్ల నాకు జరిగేటువంటి యాక్సిడెంట్.
అవును భైరవ ఏ మహాత్ములకు చక్రవర్తులకు ఉండాల్సిన చెయ్యి మీకెలా వచ్చింది అని ఆ చేయడానికి నా చెయ్యి పెట్టుకుంటూ వచ్చింది కాబట్టి మరి మీకు అదృష్ట జాగం అట్టుకుంది అవును భైరవ ఏ భైరవ భైరవ మీకు అప్పుడప్పుడు అద్భుతమైన కళ లాంటివి ఏమైనా వస్తుంటాయా వస్తాయి పీడకలు ఓహో శుభ సంకేతం ఆహారంలో గుర్రాల లాంటివి ఏమైనా కనిపిస్తుంటాయా ఆ గాడిదలు కనిపిస్తాయి ఇదిను శుభ సంకేతమే ఆహారంలో ఏనుగుల లాంటివి ఏమైనా కనిపిస్తుంటాయా ఆ కనిపిస్తాయి మా ఇంట్లో ఎలుకలు ఓహో ఇదిను శుభ సంకేతమే అది త్వరలో మీకు ఏ లండన్ మహారాణు ఏ బ్రిటన్ యువరాణు కోడలుగా రాబోతుంది మరి ఆ నిజంగానే లేకపోతే ఆ చూపిస్తున్నావా భైరవుడు ఇప్పుడు నిజాలే పలుకుతాడు भैरव 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 ओहो आमी चूपस्व भैरव स्वामी कल्ल को कट चूपस्व पदहार गुर्रा कट बंगार रथम मीद राजहंस लाटी अंद तो शिलक स्मित लाटी कल्ल तो सुस्मिता सेनु लाटी अंदगत्ते ओहो नीकु कोडलगा राबोतुंदी नीक पड़ती चूड़ी दरिद्रमा का भैरव का महायोगम लाकमणि కోట్లకు కోట్లు ఎక్కడ దాచుకోనో తెలియక మీరే స్వయంగా ఏ అమీర్పేట సెంటర్లోనో ఏ నాంపల్లి సెంటర్లోనో కిలో 10 రూపాయల చొప్పున అమ్ముతారు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నీ కోడలు కాలు కుడి కాలు నీ గుమ్మంలో మోపగానే మీరు ఢిల్లీ సుల్తాన్ అయిపోయిన ఆశ్చర్యపడనక్కరలేదు అలాగా అయితే ఆరు నెలలు అద్దడకుండా ఆ రోజు కోసం ఎదురు చూస్తా మహాప్రసాదం 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 నేను గాని ఢిల్లీ రాజును కాకపోతే నిన్ను ఈ చెట్టు కట్టి పెట్రోల్ పోసి తగలబెడతాను జాగ్రత్త బావా మీరు నిజంగా ఢిల్లీ సుల్తాన్ అవుతాడంటావా ఏడి బొందా ఏడి ఢిల్లీ సుల్తాన్ అయితే నేను అమెరికా ప్రెసిడెంట్ను అవుతాను ఏడి ఢిల్లీ సుల్తాన్ కాదు కదా వీధుల్లో అస్త్రం కూడా చూడు అత్తరు వాడు కూడా అవలేడు ఏదవనారు ఏదవా యూసిలి ఏంట చెప్పు అవును ఈ రోజు నీ కొత్త పిక్చర్ రిలీజ్ కదా డెఫినెట్ గా హిట్ అవుతుంది అరే అప్పుడే ఫోజ్ మార్చేసావా నువ్వు ఏ ఫోజ్ ఇచ్చినా ఆరు పిల్లల గుండెల్లో ఫీజులు ఎగిరిపోతాయి ఏది ఇంకో ఫోజ్ కొట్టుచుదా అబ్బా అవతలకు నాకు సినిమా టైం అయిపోయింది నేను రెడీ అవ్వాలి థ్యాంక్ యూ ఏమిటి నా ఒక్కడికే వడ్డిస్తున్నావు నీ ముద్దులు కూతురు ఇంకా నిద్రలేవలేదా నా ఒక్కదానికి నా కూతురు మీకు కాదా ఒక్కగాని ఒక కూతురు కూతురైన కొడుకైన అదే కదా ఒక్కగాని ఒక కూతురని మీరు నెత్తి నెక్కించుకున్నారు అదేమో మగరాయిళ్ళ తిరుగుతుంది ఇంకా ఆలస్యం చేస్తే ఏ ప్రమాదం వస్తుందో ఏమిటో మంచి సంబంధం చూడండి ఆ వచ్చేవాడే దాని అదుపులో పెడతాడు నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అదిగో వచ్చేస్తాను నేను కరెక్ట్ గా 10 o'clock కి థియేటర్ దగ్గర ఉంటాను వచ్చేస్తాను అరే నేను ఎప్పుడైనా టైం మిస్ చేశానా ఇప్పుడే బయలుదేరుతున్నాను ఓకే ఓకే ఎక్కడికమ్మ వెళ్తానంటున్నావు ఆ 10 o'clock అర్జెంట్ ప్రోగ్రామ్ ఉంది డాడీ అర్జెంట్ ప్రోగ్రామ్ అంటే దాని అభిమాన హీరో సుమన్ సినిమా రిలీజ్ అయ్యి ఉంటుంది ఎగ్జాక్ట్లీ బలే కనిపెట్టేసా మమ్మీ అవును మామయ్య టికెట్ల కోసం వెళ్ళాడు ఇంకా రాలేదేంటి వచ్చేసా నాకు 100 ఏళ్ళ ఆయుష్ ఇదిగో రాధా మొత్తం 15 టికెట్లు బ్లాక్ టికెట్ల మేమండి బ్లాక్ మెయిల్ చేసి మరీ తెచ్చేసా సో స్వీట్ నువ్వు ఎంత మంచివాడివో థాంక్స్ రాధా నా హృదయాన్ని సగం అర్థం చేసుకున్నావు అయ్యో 9:45 అయిపోయింది మమ్మీ డాడీ నేను వెళ్ళొస్తాను అవును అవును పడుకోదా రాధా నేను నిత సినిమాకి రావచ్చా నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నా మచ్చన నువ్వు ఎందుకు మావయ్యా అది కాదు రాధా రాత్రి నీ పక్కనే కూర్చొని సినిమా చూసినట్టు కల వచ్చింది ఆహా ఇది కల కాదుగా పోనీ ఇంటర్వెల్ లో నీకు నీ ఫ్రెండ్స్ కి కూల్ డ్రింక్స్ అందించడానికైనా అవేవో మేమే చూసుకుంటాం మావయ్యా బై 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 ఏంటి బాబు ఆ అమ్మాయిని సినిమాకి రావద్దు అంటున్నట్టుగా ఉంది తన ఫ్రెండ్స్ ఎవరైనా నాకు లైన్ వేస్తారేమోనని అయినా నీకు ఇదంతా చెప్తే అర్థం కాదులేరా అదో టైప్ లవ్ లేరా టైప్ లేదు జిరాక్స్ లేదు దీని బట్ట ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది అన్న నమ్మకం నాకు లేదు రైట్ నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు మామయ్య ఫైల్స్ పెట్టుకొని లోపల రమ్మన్నాడా ముందు ఆ పంజడు నా లవ్ సంగతి నేను చూసుకుంటాను అలాగే ఈ లవ్ ఏంటో అన్నయ్య నా పెళ్ళి ఎప్పుడు చేస్తా చేస్తానమ్మా సరైన సంబంధం దొరకాలి ఆ భైరవుడు చలవివ్వాలి అదేంటి బావా నన్ను ఇక్కడ పెట్టుకుని వేరే సంబంధం చూస్తాను అన్నయ్య బావతో నా పెళ్లి చేస్తే నేను నిజంగానే లేచిపోతా ఈ వెధవన్నారా వెధవా చుంటన్నారు ఎందుకు చేస్తానమ్మా ఫిల్టర్ గోల్డ్ బ్లాక్ లాంటి అసలు సిసలైన చాక్లెట్ కుర్రాడికి ఇచ్చి చేస్తాను అదే అమ్మా నమస్కారం పదులు నమస్కారం నమస్కారం
ఏంటి భైరవ ఈ మధ్య మరీ నల్లపూస అయిపోయావు నీ దేవసారి జాతకం చెప్పించుకొని మళ్ళీ వస్తాడా అలా అనకూడదు భైరవ నేను జాతకం చెప్పిన ప్రకారమే నీకు ఈ నెలలోనే ఉద్యోగం వస్తుంది ఓహో ఏది చెయ్యలేవు రోజు చూసి చేయే కదండి అలా అంటే రా భైరవ రోజు రోజుకు జాతకం మారుతుంది రేఖలు మారుతుంటాయి అమ్మా కూర్చో ఏది చేయలేబడాయి చూపులకొచ్చానా నచ్చటం నచ్చపోవడానికి నా జాతకంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా లేదా ముందు అది చెప్పు చెప్పవయ్యా లేదు నీకు కళ్యాణం జరిగే యోగ్యం గాని ఉద్యోగం దొరికే యోగ్యం కాదని లేదని ఆ భైరవుడు సెలవిస్తున్నాడు అదేంటయ్యా జాతకం మార్చావు నేను ఇప్పుడు చెప్పాను కదా భైరవ నిమిష నిమిషానికి ఘడియ ఘడియకు అదృష్ట రేఖలు జాతకాలు మారుతూ ఉంటాయని అయినా మన ఇద్దరి మధ్య డౌట్ ఎందుకు ఆ భైరవుడిని అడుగుతాను ఏ భైరవ 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 చూడు భైరవ నీకు కళ్యాణ రేఖ చాలా వీక్గా ఉందని ఆ భైరవుడు సెలవిస్తున్నాడు ఈ సంవత్సరం ఆగస్టు 15 తారీఖులోగా నీ కళ్యాణం జరిగి తీరాలి లేకపోతే ఈ జన్మలో నీకు కళ్యాణం జరిగే యోగ్యత కానీ ఉద్యోగం దొరికే యోగ్యత కానీ లేదని ఆ భైరవ ఖచ్చితంగా చెప్తున్నాడు ఆగస్టు 15 నీకు అదే డెడ్ లైన్ అని ఆ భైరవుడు సెలవిస్తున్నాడు కొంప ముంచా కదా శాస్త్రి ఇంత షార్ట్ టైమ్ లో ఎక్కడికి వెళ్ళి యామ్మం చేసుకోను మరీ అంత కంగారు పడకు భైరవ ఆ భైరవుడే సరి చేస్తాడు అడుగుదాం ఏ భైరవ ఇదిగో ఈ తాలిబొట్టును దగ్గర పెట్టుకుని ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఆ భైరవునికి నమస్కారం చేసి నీ అవకాశాన్ని బట్టి కట్టి పారాయి నీకు కళ్యాణం దొరుకుతుంది ఉద్యోగం దొరుకుతుంది వస్తానండి ఆ భైరవుని తెలుసుకో నాన్న నాకు అర్జెంట్ గా పెళ్లి చేయాలి పెళ్ళా యా ఉద్యోగం లేదు సజ్జావం లేదు కడ్రాయిలు కొనుక్కోవడానికి కానీ సంపాదన లేదు పెళ్ళనెలరా పోషిస్తావు అది నువ్వు అడగకూడదు నువ్వు చెప్పకూడదు అర్జెంట్ గా పెళ్లి చేయాలంటే ఏమండి ఏమండి అడక్కడక్క ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటానంటున్నాడు చేసేద్దామండి చేసేద్దాం చేసేద్దానికి కప్పు కాఫీ అనుకున్నావు ప్లేట్ పూరి అనుకున్నావు పెళ్ళంటే మాటలు కాదే నా లెవెల్ తగ్గ సంబంధం రావాలి అంతెందుకండి వాడి కోసం మన లక్ష్మి రెడీగా ఉంటేను నోర్మే అనాథేదో దొరికిందని చేసేద్దాం దీనికి ఏం తక్కువ అండి అందం తక్కువ గుణం తక్కువ ఆహా నీకు బుద్ధి తక్కువ దాని డబ్బు తక్కువ నా కోరలంటే ఎలా ఉండాలి ఏడు తరాలు సరిపోయే డబ్బుతో ఏడు వారాలు నగలు అలంకరించుకొని మగలతూరు మహారాణిలా ఉండాలి క్షమించండి మామయ్య నా వల్ల నా పేదరికం వల్ల మీరు అత్తయ్యతో గొడవ పడద్దు బావకు వేరే మంచి సంబంధం చూడండి అయిపోయింది మొదటి సంబంధమే ఫెయిల్ అయిపోయింది నర్మే మగలతూరు మహారాణి లాంటి పిల్ల దొరికే వరకు నీకు పెళ్లి చేయను అంతవరకు నీ శీలం కాపాడుకో బాధపడకు బాబు దాని కర్మకాలి మన ఇంట్లో పనిమనిషిలాగా పేద పిల్లలాగా బ్రతుకుతుంది కానీ లేకపోతే ఆ మొగల్తూర్ మహారాణియే దీని దగ్గర పనిమనిషిలాగా ఉండేది ఈ రాణిలు రాజచరిత్రలు నాకెందుకమ్మా నా పెళ్లి ఎప్పుడో చెప్తారా ఏమోరా అందరి అదృష్టం బాగుంటే రేపే నీ పెళ్ళి అవ్వచ్చు థాంక్స్ అమ్మా అమ్మ వాకు బ్రహ్మ వాకు వస్తా మీకు ఏదో కవర్ వచ్చిందండి నా కుత్రాలు రాసే తలమాసులో ఎవడబ్బా కోర్టు నోటీసులో ఉందే అది అక్కడ ఇచ్చే ఎక్కడ కోర్టులో భలేవారే తొంతారు చింపి చదవాలి మీ మేనగోడలకి ఏమైనా ఆస్తులున్నా ఎప్పుడో ఒకప్పుడు ఉండేవిలే ఆ మధ్య కోర్టులో దావేదం లాగేసుకున్నారు అదృష్టం అంటే ఇలా ఉండాలి సార్ వాళ్ళెవరో ఆర్టీసీ బస్సు చచ్చిపోతూ ఆస్తి అంతా మీ మేనగోడలకు రాశారు వాళ్ళు రాసి చచ్చారా సచ్చి రాశారా ఈ టైంలో అడగవలసిన క్వశ్చన్ అండి ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎలాగూ తెస్తాం కదా అని తెలిసే రాశారు ఎలా తెస్తే ఏమండి మొత్తానికి 80 లక్షలు కొట్టేశారు 80 లక్షల రూపాయల సరిగ్గా చదివా అక్షరం అక్షరం క్లియర్ గా చదివానండి కోర్టు ద్వారా 80 లక్షలు పొందండి అని ఈ నోటీస్ పంపించారు హలో అమ్మయ్యా ఉన్నారా హార్ట్ అటాక్ వచ్చి పోయారనుకున్నా హార్ట్ అటాక్ అయినా 80 లక్షలు నాకే రావాలయ్యా ఏ జానకి అమ్మ లక్ష్మి రండి అబ్బబ్బబ్బా ఏమిటండి జామకాయలు అమ్ముకునే వాళ్ళగా కేకలు కేకలు కాదే పిచ్చమొహం ఈ రోజు నుంచి నీ కొడుకు నీ కొడుకు కాదు నా కొడుకు నమ్మేశారా ఏడ్చావు ఈ రోజు నుండి వాడు పెళ్లి కొడుకు అంటే మొగల్తూర్ మహారాణి లాంటి పిల్ల దొరికిందండి మొగల్తూర్ మహారాణి నా లక్ష్మి ఉంది అంతే ఏమిటి మామయ్య మీరనేది అవునమ్మా ఈ రోజు నుండి నువ్వు నా ఇంటి కోడలు కాబోతున్నావు అయినా ఈ బట్టలు ఏంటి నువ్వు వెంటనే లక్ష్మీ సిల్క్ సారీ సెంటర్ కి వెళ్ళి నా అకౌంట్ లో 50 చీరలు తీసురా ఏమిటండి ఉన్నట్టుండి మీరు ఇంత మంచి వారిగా మారిపోయారు లక్ష్మిని మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు కోర్టు నుంచి నోటీస్ వచ్చిందే నోటీసు లేదు పోస్టర్ లేదు జోక్ చేయకండి జోక్ కాదే పిచ్చమగ 600 అయినా 100 అయినా లక్ష్మి నా ఇంటి కోడలు కావాల్సిందే వారు